భృగు మహర్షికి పులోమ అనే ఒక భార్య ఉండేది. ఆమె చేసిన సేవకు చాలా సంతోషించి ఆమెను ఏదైనా కోరిక కోరుకోమన్నాడు. ఆమె అప్పుడు వంశధారకుడు బ్రహ్మజ్ఞానము కలిగిన ఒక పుత్రుడు కావాలని కోరుకుంటుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడు. ఆమె గర్భవతి అవుతుంది. అగ్నిహోత్రం సిద్ధం చేయించుకోవటం, హోమద్రవ్యాలు అందించడము, ఇటువంటి పనులన్నీ భార్య చేత చేయించుకుంటూ ఉండేవాడు. అదే సమయంలో పులోముడు అనే ఒక రాక్షసు ఉండేవాడు. చిత్రం ఏమిటంటే వీడి పేరు కూడా పులోముడే. వాడికి ఈ పులోమ యందు చాలా మోహం కలిగింది. ఎప్పటి నుంచో ఆమె కోసం వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు భృగు మహర్షి ఆమెతో అగ్నిహోత్రం సమిధులన్నీ సిద్ధం చెయ్యి, నేను స్నానానికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆ పులోమ గర్భవతి. ఆమె ఉన్న ప్రదేశానికి ఈ రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడు కూడా వేద వేదాంగంలో చదువుకుని ఉంటాడు. ఈ రాక్షసుడు అగ్నిహోత్రితో ముఖాముఖిగా మాట్లాడగలడు. ఓ అగ్నిదేవ, ఈమె ఎవరు? భృగు మహర్షి భార్య అయిన పులోమయేనా అని అడుగుతాడు. వాడి దురుద్దేశం భృగు మహర్షి భార్య అయిన పులోమను అపహరించడం అని ఆ అగ్నిహోత్రుడికి తెలుసు. ఏం చేయాలో అర్థం కాదు. నిజం చెప్పాలా లేదని ఆలోచిస్తాడు. పులోమ కాదు అంటే అసత్యమాడితే ఆమె ప్రాతిపత్యమును రక్షించినట్లు అవుతుంది. కానీ వీడి ముందు అసత్యం చెప్తే తనకు దోషం అంటుకుంటుంది. ఎవరి కర్మ ఎలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలనని నేను నిజమే చెప్తాను అనుకుని అవును ఆమె కులమే అని చెబుతాడు. వెంటనే ఆ రాక్షసుడు ఒక పంది రూపంలోకి మారి ఆమెను వెతుక్కొని వెళ్ళిపోతాడు. అప్పటికి ఆమె నుండి చూలాదు. వాడి వేగానికి ఆమెకు గర్భస్రావమై గర్భంలో నుంచి పిల్లవాడు బయటపడతాడు. మాతృగర్భంలో నుంచి ఇలా చితుడయ్యి కింద పడిపోవడం చేత చవనుడు అనే పేరు వచ్చింది. పంది రూపంలో ఉన్న ఆ రాక్షసుడు తల్లిని ఎత్తుకుపోతుంటే కింద పడిపోయిన ఆ పిల్లవాడు చాలా ఉగ్రంగా చూస్తాడు. ఆ దృష్టిలో ఉండే వేడికి అక్కడే ఆ రాక్షసుడు భస్మమైపోతాడు. పుట్టుకతోనే అంతటి భయంకరమైన బ్రహ్మ తేజస్సుతో పుడతాడు ఈ పిల్లవాడు. అగ్నిహోత్రుడి కంటే ఎంతో తేజస్సుతో ఉంటాడు ఈ చమనుడు. ఆమె ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వచ్చేస్తుంది. తన భార్యను రక్షించే నిమిత్తం ఆ రాక్షసుడితో అబద్ధం చెప్పడానికి భయపడి తన భార్యను చూపించిన వాడు ఉన్నాడే ఈ అగ్నిహోత్రుడు, ఇతడు క్షంతవ్యుడు కాదు అనుకుని అగ్నిహోత్రుడి మీద కోపం వస్తుంది భృగు మహర్షికి. అప్పుడు సర్వభక్షుడు కమ్మని శపిస్తాడు. అగ్నిహోత్రుని సర్వభక్షుడు అంటారు. అందుకని లోకంలో ఏదైనా సరే చెత్త చెదారము చచ్చిపోయిన శవంతో సహా మనం అగ్నిలోనే తగలబెడతాము. ఆ తరువాత పులోమ భృగు మహర్షుల యొక్క సంతానంగా ఈ చవనుడు పెరుగుతాడు. పిల్లవాడు పెరిగిన తర్వాత ఉపనయ కార్యక్రమాలను భృగు నెరవేరుస్తాడు. సంస్కారములన్నీ ఇచ్చిన తర్వాత చవనుడితో తాను చెప్పవలసిన బోధనంతా చెప్తాడు. నాయన, ఈ సృష్టిలో చివరికి పొందగలిగింది ఏదైనా ఉంది అంటే అది జ్ఞానం ఒక్కటే, ఇంకేమీ లేదు. సృష్టిలో ప్రతి జీవుడు కోరుకదగిన అత్యంత ప్రియమైన వస్తువు ఒక్కటే ఉంది, అదే జ్ఞానం, మోక్షం. అది తప్ప ఇక కావాల్సింది ఏమీ లేదు. కావున నువ్వు తపస్సుకు వెళ్ళు అని చెబుతాడు. చవనుడు చిన్న వయసులోనే వెళ్ళి తపస్సులో కూర్చుంటాడు. వైదూర్య పర్వతం మీద కూర్చొని కొన్ని వేల సంవత్సరాల కాలం పాటు పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు. తపస్సులోనే కాలం గడిచిపోయి వృద్ధుడైపోతాడు. చూస్తూ ఉండగానే ఆయన ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రాంతంలో ఆయన చుట్టూ చీమలు పెద్ద పెద్ద పొట్టలు పెట్టేస్తాయి. అవి ఆయన ఒళ్ళోనే పెరిగిపోతాయి. ఆయనకు బాహ్యస్ఫృతి ఉండదు. అట్టి స్థితిలో ఆయన తపస్సులో ఉండిపోతాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా ఆ ప్రాంతానికి సరియాతి అనే ఒక రాజు తన భార్య మరియు కూతురుతో అక్కడికి విహారానికి వస్తాడు. ఆయన తపస్సు చేసుకునే ప్రదేశానికి పక్కనే ఒక సరస్సు ఉంటుంది. జలక్రీడ కోసం వస్తాడు ఆయన. ఆయన కుమార్తె అయిన సుకన్య చాలా అందమైన పిల్ల. ఆడుకుంటూ పాడుకుంటూ చవనుడు తపస్సు చేసుకున్న స్థలానికి వస్తుంది. ఆ ప్రదేశంలో ఒక పెద్ద పుట్ట కనబడుతుంది. ఆ పుట్టలో నుంచి చవనుడు కళ్ళు మూసుకోకుండా తెరచి ఉంచి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కళ్ళు తెరుచుకుని తపస్సు చేస్తూ ఉండటం చేత ఆ పుట్టలో నుంచి ఆయన కళ్ళలో నుంచి రెండు కాంతి కిరణములు దీపాలుగా బయటకు వస్తూ ఉంటాయి. అదేదో వింతగా ఉందని ఆ కాంతి ఏదో చూద్దామని అవి ఏమైనా మినుగురు పురుగులేమో అనుకుని వాటిని బయటకు తీసి చూద్దామనుకుని పుల్లతో గుచ్చుతుంది ఆ పిల్ల. చవనుడి నేత్రాలకు అపచారం జరుగుతుంది. ఆయన ఆ పుట్టలో నుంచి బయటకు రాలేదు. ఆ బాలికను ఏమీ అనలేదు. కానీ ఈమె చేసిన పనికి శిక్షగా పరిహారంగా ఆ పరివారానికి ఒక భయంకరమైన రోగం వస్తుంది. శరీరంలో మూత్రపురుష నాళములన్నీ కూడా బందీ అయిపోతాయి. దానికి కారణం ఏంటో వాళ్ళకి తెలియదు. సరియాతి మహారాజు, ఎక్కడైనా ఎప్పుడైనా మనం ఎవరికైనా అపరాధం చేశామా ఏమిటి, ఈ పరివారానికి ఈ రోగం ఏమిటి అనే విచారణ చేస్తూ ఉంటే కూతురు వచ్చి, తండ్రి నేను ఈ చిన్న పని చేశాను, తప్పు ఒప్పు నాకు తెలియదు, ఆ పుట్టలో ఏదో మినుగురు పురుగులాగా కనిపిస్తే ఒక పుల్ల తీసుకొని ఇలా పొడిచాను, ఆ తరువాతనే ఈ సంఘటన జరిగిందని చెబుతుంది. వెంటనే సరియాతి మహారాజు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పుట్టను చాలా జాగ్రత్తగా తొలగింపచేసి చూస్తే అందులో నుంచి చవన మహర్షి బయటికి వస్తాడు. వెంటనే ఆయన మహర్షి కాళ్ళ మీద పడి తనను తాను పరిచయం చేసుకుని నా కూతురు తెలియక చేసిన తప్పును మన్నించండి స్వామి అని వేడుకుంటాడు. చవనుడు అందుకు, నాయన, నేనిప్పుడు గుడ్డివాడిని అయ్యాను, వృద్ధుడిని, శతవృద్ధుడిని, దేహం క్షీణించిపోయింది, నడవలేక ఉన్నాను, సంవత్సరాల తరబడి ఇలాగే కూర్చొని తపస్సు చేయడం వల్ల కూర్చోలేను నిలబడలేను, మరి నా సేవకు ఎవరైనా కావాలి కదా, నీ కూతురును నాకు ఇచ్చి పెళ్లి చేయను అంటాడు. అయితే అందుకు సరియాతి మహారాజు, అయ్యో ఈమె చిన్నపిల్ల, మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను, ఇప్పుడు ఎలాగాని తనలో తాను అనుకుంటూ ఉండగా సుకన్య వచ్చి, నాన్న నేనే కదా అపరాధం చేశాను, నా పాపం నేనే పోగొట్టుకుంటాను, ఆయనకు సేవ చేస్తాను, తప్పేముంది, ఆయన మహర్షి, నన్ను ఆయనకిచ్చి వివాహం చేయవలసింది అని అంటుంది. అందుకని చేసేదేమీ లేక ఆమెను ఆయనకిచ్చి వివాహం చేస్తాడు. పెళ్ళి అయిపోతుంది. సుకన్యను అక్కడే వదిలిపెట్టి రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ రాజు.
కృషించిన శరీరం తపోనిష్ట తప్ప ఏమీ తెలియని చవనుడిని సుకన్య దైవంగా ఆరాధిస్తూ ఉంటుంది. అలా కాలం గడుస్తూ ఉండగా దేవలోకంలో ఉండే అసునీ దేవతలిద్దరూ భూలోకానికి వచ్చి చవన మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శించుకోవడం కోసం వచ్చి ఆవిడ్ని చూస్తారు. అమ్మాయి నువ్వెవరువి అని అడుగుతారు. నేను శరయాతి మహారాజు కూతుర్ని, చవన మహర్షి యొక్క భార్యను అని చెప్తుంది. అందుకు వాళ్ళు, అయ్యో నీ యవనం అంతా ఇలా వృధా అయిపోతుంది, ఈ వృద్ధుని చేసుకొని నువ్వేం సుఖపడతావు, ఎవరినైనా ఒక యవన వస్తుని పెళ్లి చేసుకొని సుఖపడవచ్చు కదా, కావాలంటే చెప్పు, నీకు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకొస్తాము మేమని అంటారు, ఈ ఉపకారం మేము నీకు చేసి పెడతామని అంటారు. అప్పుడు ఆవిడ, నాకెలాంటి వికారము మనసులో లేదు, మీకెందుకు ఆ విషయము, నా భర్తే నాకు పరమదైవము, ఆయనకు సేవ చేయటమే నాకు భాగ్యంగా నేను భావిస్తున్నాను, నా కోసం ఎక్కడి నుంచైనా ఎవరినైనా తీసుకొస్తాను అంటున్నారు కదా, మీకు గనుక అంత శక్తి ఉంటే నా పతిభక్తిలో ఇంకా దృఢమైన భక్తి శక్తి ఏకాగ్రత నాకు ప్రసాదించండి, ఎప్పటికీ మనసులో వికారం కలగకుండా ఉండే శ్రద్ధను నాకు కల్పించండి అని అడుగుతుంది. ఒకవేళ అలాంటి సమర్థత కనుక మీకు లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. మేము చెప్పిన బోధను మరొకసారి ఆలోచించుకో అని అక్కడే వాళ్ళు నిలబడతారు. ఎవరు వాళ్ళు అని అడుగుతాడు చవనుడు. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అసునీ దేవతలట అని వాళ్ళు చెప్పిందంతా చెప్తుంది. అప్పుడు ఆ మహర్షి ఆమెతో ఇలా అంటాడు, వాళ్ళు దేవతలు కదా, వాళ్లకు మోసం చేయాలనే ఉద్దేశం ఏమీ ఉండదు, పోనీ వాళ్ళు అంటున్నారు కదా, అలాంటి వాడిని ఒకరిని తెమ్మని అడుగు అని అంటాడు ఆయన. భర్త ఆజ్ఞ, నేనే ఆజ్ఞాపిస్తున్నాను కదా వెళ్ళు అని అంటాడు. ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు, ఏం చేస్తుంది, పాపం భయపడుతూనే వెళ్ళి నా భర్త ఆజ్ఞ అని చెప్తుంది వాళ్ళతో. వాళ్ళు దివ్య రూపాల్లో ఉంటారు, దేవతలంటే మనలాగా ముక్కు కన్ను చేతులు అవన్నీ వాళ్ళకు ఉండవు, దివ్య స్వరూపాలుగా ఉంటారు, కానీ మాట్లాడుతున్నారు, రెండు తేజస్సులుగా ఉన్నారు. ఒక యవనవంతుణ్ణి తీసుకురమ్మని సుకన్య అడగగానే ఆ దివ్య స్వరూపులు ఇద్దరూ కూడా అక్కడ పక్కనే ఉన్న ఒక కొలంలోకి వెళ్ళి స్నానం చేసి యువతలకు వస్తారు. ఇద్దరూ నవమన్మధుడు లాంటి ఆకారాలతో మనుషులుగా మారి బయటికి వస్తారు. ఈ ఆంతర్యం చవనుడు గ్రహిస్తాడు. ఏమైంది అని అడుగుతాడు, గుడ్డివాడు కదా. వాళ్ళిద్దరూ ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. మునిగి యువతలకు రాగానే వాళ్ళ దివ్యమైన శరీరాలు ఇప్పుడు అందమైన మనుష్య శరీరాల వలె భాషించి కనబడుతున్నారు. ఇద్దరూ ఉన్నారని చెప్తుందామె. ఇది నాకు వాళ్ళు చూపించేటటువంటి మార్గం, వాళ్ళు వైద్యులు, నాకు ఈ జీర్ణమైన శరీరంలో నుంచి ఒక మంచి యవనవంతమైన శరీరాన్ని ఇద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు. నన్ను తీసుకువెళ్ళి ఆ కొలంలో స్నానం చేయించు అని చవనుడు తన భార్యతో చెప్పి ఆమె సహాయంతో వెళ్ళి స్నానం చేసి వస్తాడు. అంతే, దివ్య సుందర విగ్రహం కలిగిన వాడిగా మారిపోతాడు. ఆ దేవతలు ఆ పని చేయడానికే వస్తారు, ఇంకే ఉద్దేశమూ లేదు వాళ్ళకి. వారు ఆమెను స్తోత్రం చేసి, నీ పాతివ్రత్యవ్రతం గొప్పదమ్మా, నిన్ను పరీక్ష చేసి మహర్షికి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చాము, నీ వంటి పతివ్రతకు ఈ సౌఖ్యం లభించాలనేదే మా ఉద్దేశం, అంతకంటే ఏమీ లేదని సెలవు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ కథంతా కూడా భారతంలోని అరణ్యపురంలోనూ దేవి భాగవతంలో కూడా ఉంటుంది. అశ్వినీ దేవతలు తన ఇంటికి ప్రత్యేకంగా వచ్చి తన భార్యతో మాట్లాడి తన ఎందు ఇంత అనుగ్రహం చూపించి తనకు యవనాన్ని ఇచ్చారు కదా, మరి వాళ్లకు ప్రత్యోపకారం చేయాలి అని ఆలోచిస్తాడు చవన మహర్షి. అశ్వినీ దేవతలు వైద్యులు కాబట్టి యజ్ఞంలో వాళ్లకు ఆవిర్భాగాలు లేవు, స్వాహాకారాలతో అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తారు అంతే, అంతకుమించి ఇంక వాళ్ళకి హవిస్సులు ఇవ్వడం అనేది ఉండదు. అశ్వినీ దేవతలు ఎంతో గొప్పవారు, దేవతలకు వైద్యులుగా ఉండటం చేత వాళ్ళు గొప్పవారయ్యారు, అయినా వాళ్ళు వృత్తి చేత అపవిత్రులుగా పరిగణించబడతారు. యజ్ఞయాగాదులలోనూ ప్రత్యేకించి సోమయాగంలోనూ వాళ్లకు ఆవిర్భాగాలు లేవు. వాళ్ళు అప్పుడు చవన మహర్షితో ఈ విషయాన్ని చెప్పుకుంటారు. స్వామి, వైద్యులమనే పేరుతో అగౌరవము జరుగుతున్నది మాకు, అన్యాయం జరుగుతున్నది, స్వాహాకారాలతో ఒక్కొక్క బొట్టు నెయ్యి కూడా ఇవ్వటం లేదు మాకు, యజ్ఞంలో మాకు సోమపానం చేసేటటువంటి అర్హత ఎక్కడి నుంచి అయినా మాకు కల్పించండి అని అడుగుతారు. సోమయాగంలో మిమ్మల్ని సోమపీతులను చేసేటటువంటి పని నేను చేస్తాను అని వాగ్దానం చేసి చవనుడు వాళ్ళను పంపించేస్తాడు. సోమవీధులను మార్పు చేసేందుకు దేవేంద్రుడి ఆజ్ఞ కావాలి. శాస్త్రములు, వేదములు, బ్రాహ్మణులు అందరూ సమ్మతించాలి, అది ఒకళ్ళ చేతిలో లేదు, ప్రత్యేకించి ఇంద్రుడు ఒప్పుకోవాలి, అనేక మంది ఒప్పుకోవాలి, అయినా సరే వాళ్ళకు వాగ్దానం చేసేస్తాడు. కొంతకాలానికి చవన మహర్షి ఒక యజ్ఞం చేద్దామని సంకల్పించాడు. అశ్వనీ దేవతలకు సోమం ఇవ్వటానికి ఆ సంకల్పం. యజ్ఞం సాగుతున్నది. అశ్వనీ దేవతలకు స్వాహాకారం చేసేటప్పటికి దేవేంద్రుడు వచ్చి ఆటంకపరుస్తాడు. అశ్వనీ దేవతలకు స్వాహాకారం ఇవ్వటం అనేది ఇప్పటి వరకు లోకంలో లేదు, ఆ పని నీవెలా చేస్తావు, వాళ్ళు నీచమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, వైద్యులు, ఈ స్వాహాలు పొందటానికి అధికారం లేదు అని దేవేంద్రుడు అంటాడు. చవనుడు దేవేంద్రుడి మాటలు లెక్క చేయకోకుండా అశ్వినీ దేవతలకు స్వాహాకారం ఇచ్చేస్తాడు. చవన మహర్షి అంతటి వాడు మొట్టమొదట యజ్ఞం ప్రారంభంలోనే వాళ్లకు ఆవిర్భాగం ఇచ్చేటప్పటికీ లోకంలో అందరూ ఆయనని అనుసరిస్తారేమో అని ఇంద్రుడి భయం. అది దోషం, నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు చేసే పని తప్పు, అందుకని నేను శిక్షిస్తాను, నేను చంపుతాను అని చవనుడిని చంపబోతాడు ఇంద్రుడు. యజ్ఞంలో అగ్నిహోత్రం మండుతూ ఉంటుంది, ఆయన స్వాహాకారం చెప్తాడు. దేవేంద్రుడేమో ఆయుధాన్ని ఎత్తి ఆయనను చంపడానికి వచ్చేటప్పటికీ ఇంద్రుడి చెయ్యి స్తంభించిపోతుంది, మళ్లీ చేతిని కిందకి దింపలేకపోతాడు. ఆ స్వాహాకారంలో దేవేంద్రుడిని అగ్నిహోత్రంలో పడేయటానికి పైకి లేస్తాడు చవనుడు. శిక్షిస్తానని చవనుడు భయపెట్టినా ఇంకా వినయం కలగలేదు ఇంద్రుడికి.
తన దివ్యశక్తులను వాడుకుని చవనుడిని చంపుదామని ఇంకా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ఉపేక్షించకుండా ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పడేస్తాడు చవనుడు. ఎప్పుడైతే ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పడేసి స్వాహకారం చేస్తాడో ఆ అగ్నిలోంచి బ్రహ్మాండమైన రాక్షసుడు పుట్టుకుని వస్తాడు. వాడి చేతులు 10,000 యోజనాలు పొడవుంటాయి, 4 కోరలున్నాయి, సూర్యచంద్రులాగా కళ్ళు మెరుస్తున్నాయి, కాలాగ్నిలాగా అగ్నిశిఖలతో ఉండేటటువంటి నోరు ఉంటుంది, భూమి నుంచి ఆకాశం అంత ఎత్తుగా ఉంటాడు. చవనుడు ఇంద్రుడిని అగ్నికుండంలో పడవేసినప్పుడు అతని యొక్క భౌతిక రూపం మాత్రమే అందులో పడుతుంది. ఇంద్రుడి యొక్క తేజస్సు మాత్రం పక్కన నించుని అలాగే ఉంటుంది. ఆ మిగిలిన తేజస్సును కూడా మింగటానికి ఆ రాక్షసుడు వస్తాడు. దీని తరువాత మళ్ళీ ఇంద్రుడి తేజస్సుకు శరీరాన్ని ఇవ్వగల సమర్థుడు చవనుడే. కానీ అది కూడా లుప్తమైపోతే సృష్టిలో అసలు ఇంద్రుడనేవాడు ఉండడు. అందుకని ఆత్మస్వరూపంలో ఉన్న ఇంద్రుడు చవనుడి యొక్క కాలం ఏర్పడి, అనుగ్రహించండి, నన్ను భస్మం చేయవద్దు, చంపవద్దు అని ప్రాధేయపడతాడు. మీ అభీష్టం ప్రకారం భవిష్యత్తులో అశ్విని దేవతలకు యజ్ఞాలలో హోమం ఇవ్వటానికి నేను ఒప్పుకుంటాను అని అంటాడు. చవనుడు ఆ హోమం ద్వారా సృష్టించిన మధుడనే రాక్షసుడు, ఇంద్రుడిని చంపటానికే కదా నన్ను సృష్టించావు, ఇంద్రుడిని మరి క్షమించి నువ్వే వదిలేస్తున్నావు, ఇక నేను చేసే కార్యక్రమం ఏముంటుంది అని అడుగుతాడు. అందుకు చవనుడు, తగాదా అంతా కూడా సోమపానం వలన వచ్చింది కదా, నువ్వు మధుడు అనే పేరుతో మాదక వృత్తిలో మత్తుగా లోకంలో మనుషులను ఆశ్రయించి ఉండు, నీవు మద్య మాంసములందు, యవనంలో ఉండే స్త్రీయందు, మృగముయందు, కళ్ళలోను లోకంలోను జీవులను ఆశ్రయించి ఉండు, నీవు అలా అదృశ్యమై జీవులలో ఉండిపో అని వాడికి స్థానం కల్పించాడు. ఇంద్రుడు వెంటనే బ్రతుకు జీవుడు అనుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి అశ్విని దేవతలకు యజ్ఞంలో సోమం ముట్టుకునే ఉంటుంది. ఎవరూ చేయని ఉపకారం తమకు చవనుడు చేయడం చేత అశ్విని దేవతలు చవనుడి దగ్గరకు వెళ్లి ఆయనను అనేక విధాలుగా స్తోత్రం చేసి స్వర్గానికి వెళ్ళిపోతారు. చవనుడు చేసిన ఈ పనికి ఇంద్రుడు కోపంతో రగిలిపోతాడు. ఏమీ చేయలేక ప్రాణాలను దక్కించుకుని వెళ్ళిపోయాడు. కానీ అతడికి లోపల ప్రసన్నత కలగలేదు, చవనుడి మీద ఆగ్రహం ఉండనే ఉంది. చవన మహర్షి తపస్సులో ఉండగా ఒకసారి దేవేంద్రుడు ఒక పెద్ద పర్వతాన్ని తీసుకుని చవన మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి అత్రీక పర్వతం మీద విసురుతాడు. చవన మహర్షి మేలుకొని వెంటనే తన కమండలంలోని ఉదకాన్ని దాని మీద కొంచెం అలా చల్లుతాడు. ఆ పర్వతం ఎవరు ప్రయోగించారో వాళ్ళ మీదకే తిరిగి వెళ్తుంది, ఇంద్రుడి మీద పడుతుంది. దాని తాకిడికి ఇంద్రుడు మోసపోతాడు. ఇంద్రుడు ఇంత పని చేసినప్పటికీ కూడా అతడిని శిక్షించే ఉద్దేశం చవనుడికి లేదు. అంత అపకారం తనకు చేసినప్పటికీ కూడా ఆయన ఇంద్రుడిని క్షమించాడు. నీకు నా మీద ఆగ్రహం ఉండడం న్యాయమే, ఇప్పటికీ ఇక నీ కక్ష తీరింది కదా, ఇలాంటి పనులు ఇక ముందెన్నడూ చేయకు, నువ్వు నన్నేమి చేయలేవు అని అతడిని మందలించి వదిలేస్తాడు. ఇంద్రుడు సిగ్గుపడి వెళ్ళిపోతాడు. చవన మహర్షి ఎంతటి దయాశీలియో, ఉదార స్వభావం ఉన్నవాడో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు తన భార్య అయిన సుకన్యకు తన తపోబలం చేత నగలు, నాణ్యాలు, సమస్త ఐశ్వర్యము ఇస్తాడు. ఆవిడ ఏం కోరితే అవన్నీ ఇస్తాడు. ముసలివాడినైనా కురూపినైనా కూడా నన్ను నమ్ముకొని సేవ చేశావు, నీ పాతివ్రత్యవతాన్ని మెచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను పొందిన ఈ యవనం అశ్విని దేవతల వలన వచ్చింది, నీ సంతోషం కోసమే నేను ఇదంతా చేశాను, నీకు పుత్ర సంతానం ఇస్తున్నాను. పరమయోగ్యుడు, ఈ లోకంలో నీ పేరు నిలబెట్టేవాడు, మహానుభావుడైనటువంటి గొప్ప కుమారుడిని నీకిస్తాను అని ఆయన సుకన్యను అనుగ్రహించి 3 పుత్రులను ప్రసాదిస్తాడు. వాళ్లలో దదీచి మహర్షి ఒకడు. దదీచి వాళ్ళ సంతానంలో మొదటివాడు. దదీచి లోకోత్తరుడు, దేవేంద్రుడికి తన వెన్నుముకను ఆయుధం కోసం ఇచ్చిన వాడు, అంతటి గొప్పవాడు పుట్టాడు. ఆ తరువాత ప్రమతి, అప్రవాణుడు అనే కుమారులు కూడా జన్మించారు. ఇలా ఉండగా కొన్నాళ్లకి చవన మహర్షి భాగీరథి యమున పరివాహక ప్రాంతానికి వెళ్ళిపోయి అధిక నిష్ఠతో ఉదకవాస మహావ్రతం అనేదాన్ని చేశాడు. ఆ వ్రతం ప్రకారం నీళ్లు మాత్రమే త్రాగి ఉండటము, నీళ్లలో నిలబడటము, ఆ నీళ్లలో జలపానం అంటే ఆచమనం చేయటం ఇలాంటివి చేశాడు. నీళ్లలోనే నిలబడి తపస్సు చేశాడు. అలా 12 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. సాధారణంగా నదీ జలాల్లో కూడా అప్పుడప్పుడు ప్రవాహం పెరుగుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు వరదలు కూడా వస్తాయి, లేకపోతే ఏదో చెత్త కొట్టుకుని వస్తుంది, పెద్ద పెద్ద దొంగలు చెట్లు కొట్టుకుని వస్తాయి. నీళ్లలో ఉండేవారికి ఇవన్నీ ప్రమాదాలే కదా, అయినా కూడా ఇవన్నీ రాకుండా జలదేవత ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయనకేమీ బాధ లేకోకుండా వెళ్ళిపోతూ ఉండేదట. ప్రకృతి ఆయన ఎందు అంతటి భక్తి చూపించింది అంటే ఆ మహర్షి యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవాలి. అలా మహర్షి నీళ్లలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకసారి చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేస్తారు. చేపలతో పాటు ఆయన కూడా వలలో చిక్కుతాడు. వాళ్ళు ఆయనను చూసి మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు అని అనుకుని, పొరపాటైంది స్వామి, దన్నం పెడుతున్నాం, రక్షించండి అని వేడుకుంటారు. చవనుడు వాళ్లతో, నాయనలారా, మీ కులవృత్తి మీరు చేశారు, ఏం పర్వాలేదు, నన్ను ఎలాగోలా మీరు వలలో తీసుకొచ్చి యువతలు పడేశారు కదా. సాధారణంగా జలాశయాలలో వలలో చేపలతో పాటు ఇతరములు కూడా ఏమైనా చిక్కితే అవి బయటకు తీసిన వాడికే చెందుతాయి, కాబట్టి అది వాడి సొమ్ము, ఆ సొమ్మును అమ్ముకోవటానికి వాడికే అధికారం ఉంటుంది. నన్ను కూడా మీరు బయటికి లాగారు కదా, ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోండి, 2 నూకలు వస్తే సంపాదించుకోండి, నేను మీ వస్తువునయ్యాను ఇప్పుడు అని అంటాడు. తనకు తపోభంగం చేసినందుకు వాళ్ళను క్షమిస్తాడు. వాళ్లకు సందేహం కలుగుతుంది,
ధర్మం ఏమిటో ఆయనకు తెలుసు కదా. ఒకవేళ ఆయనను అమ్మినా ఎవరు కొంటారు? కొన్నవాళ్ళు మాత్రం ఈయనను ఏం చేసుకుంటారు? ఈయన అంటున్నాడు బాగానే ఉంది, ఆయన అనేది నిజమో అబద్ధమో ఒకవేళ ఆయన చెప్పినట్లే చేసినా కూడా ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని అనుకుంటారు. అప్పుడు ఆ దేశానికి నహుషుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్తారు ఆ చేపలు పట్టేవాళ్ళు. జరిగిందంతా రాజుకి విన్నవించుకుంటారు. మహారాజా, ఇలా జరిగింది, చేపలతో పాటు తనను కూడా అమ్ముకోమంటున్నాడు ఈయన, మేమేం చేయాలో మా కర్తవ్యం ఏమిటో తెలియజేయండి అని అడుగుతారు. జాలర్లకు ఆయన విలువ ఎంతో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని, సరే నన్ను మీరు అమ్ముకోనప్పుడు ఎంత విలువ కట్టాలో నేనే చెప్తాను, మీరు అడగండి అని అంటాడు. రాజును అడిగితే రాజు 100 మాడలు ఇస్తాను, ఆ మహర్షిని వదిలేయండి అని అంటాడు. అప్పుడు చవనుడు, నా విలువ 100 మాడలు కాదు అని అంటాడు. అర్ధరాజ్యం ఇస్తానంటాడు రాజు. రాజ్యం ఇస్తానంటాడు, అయినా తన విలువకు సరిపోదంటాడు చవనుడు. అప్పుడు జాలర్లు, ఇదేమి విపరీతం, మాకు 100 మాడలిస్తే చాలు వెళ్ళిపోతాం, మాకు సంతోషమే అన్నారు. రాజ్యం ఇస్తానన్నప్పటికీ కూడా చవనుడు బేరం తెగనీయడం లేదు, అయినా తన విలువకు సరిపోదంటున్నాడు. తన రాజ్యమంతా ఇచ్చుకుంటానంటున్నాడు రాజు. ఆ జాలర్ల నుంచి మునిని విడిపించి స్వేచ్ఛనిద్దామనేది ఆయన ఉద్దేశం. కానీ చవనుడు ఎంతకీ బేరం తెగనివ్వటం లేదు. ఆయన చెప్పింది ధర్మమే, ఎందుకంటే ఆయన విలువ ఆ రాజ్యం కన్నా కూడా ఎక్కువే. ఇంతలో అజాతుడు అనే బ్రాహ్మణుడు ఆ సభకు వస్తాడు. ఈ వింత చూశాడు. ఆయన ఇలా అంటాడు, ఓ వెరీ మహారాజా, రాజ్యం ఇస్తే మాత్రం మహర్షి విలువ సరిపోతుందా? గోబ్రాహ్మణులు సమానమైన విలువ కలవాళ్ళు, అందుకని ఒక గోవును జాలర్లకు ఇచ్చి చవనుణ్ణి విడిపించు అని రాజుకు సలహా ఇస్తాడు. జాలర్లకు నోట్లో ఎలకై పడినట్టు అవుతుంది, ఒక గోవే ముడుతుంది వాళ్ళకి. రాజ్యం ఇస్తానన్నా కూడా నాకు ఆ రాజ్యం సరిపోదు అన్న అతనికి చివరికి ఒక గోవునిచ్చి ఆయనకు స్వేచ్ఛనివ్వవలసి వస్తుంది రాజుకు. మేము చేపలు పట్టుకుని అమ్ముకుని జీవించే వాళ్ళం కదా, ఆవును మేమేం చేసుకుంటాం అని ఆ జాలర్లు అన్నారు. ఆ ఆవును వాళ్ళు రాజు నుండి తీసుకుని మళ్ళీ చవన మహర్షికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళుతూ ఉండగా చవన మహర్షి వాళ్ళతో జాలరులతో ఇలా అంటాడు, నాయన, నా అంతటి వాడికి నాతో సమానమైన వస్తువును మీరు ఇస్తున్నారు, రాజు ఇవ్వలేనటువంటి దానిని, ఆ రాజ్యం కంటే విలువైన దానిని అంటే గోవును మీరు నాకు ఇస్తున్నారు, మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను, అందుకని ప్రతిఫలంగా మీకు స్వర్గాన్ని ఇస్తున్నాను అని వాళ్లకు స్వర్గలోకం వాసం కల్పించాడు. వాళ్ళకి ఏదో పూర్వపుణ్యం ఉండి ఉంటుంది, అందుకే ఇదంతా జరిగింది. వెంటనే దివ్య విమానంలో వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. గోవునైనా జాలర్లకు ఇచ్చి తనను విడిపించిన రాజు కాబట్టి ఆయనకు కూడా వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ శరీరం పడిపోయిన తరువాత కొంతకాలం నీకు ఇంద్రపదవి లభిస్తుంది, ఇంద్రుడిగా కొంతకాలం స్వర్గంలో రాజ్యం వెళుతావని వరమిస్తాడు. ఇక్కడ మరి తన విలువ చెప్పిన బ్రాహ్మణుడికి ఏమీ ఇవ్వలేదే అని మీకు సందేహం కలగవచ్చు. ధర్మం చెప్పడం బ్రాహ్మణుడి యొక్క ధర్మం, అతడి ఉద్యోగం అదే. అంటే ఎక్కడైనా ధర్మ సంఘటన వస్తే బ్రాహ్మణుడు వెళ్ళి ఇది ధర్మం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతేగాని ప్రతిఫలం ఆశించకూడదు, అది బ్రాహ్మణుడి యొక్క ధర్మం. చవనుడి యొక్క వరం వలన ఈ రాజు స్వర్గానికి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఇంద్రపదవిని అలంకరిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకసారి బ్రహ్మదేవుడి సన్నిధిలో మహర్షులందరూ కూర్చున్నప్పుడు బ్రహ్మ భూలోకంలో భృగువంశము, కుశికి వంశము అనే 2 మహావంశాలు ఉన్నాయి. వాటికి భవిష్యత్తులో ఏదో సంక్రమం వచ్చేటట్టు ఉంది, వాటి యొక్క పవిత్రత చెడిపోయే కాలం వస్తున్నది అని అంటాడు. చవనుడు కూడా ఈ సభలో ఉండి బ్రహ్మ యొక్క మాటలు వింటాడు. ఆయనకు కుశిక వంశాన్ని ఉద్ధరించాలి అనే భావన కలుగుతుంది. వర్ణ సంక్రమం జరగబోతున్నదంటే ఆ వంశమే లేకుండా చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాడు చవనుడు. సో అలా ఉండగా ఈ కుశిక వంశంలోనే కుశినాభుడు అని ఒక రాజు ఉండేవాడు. చవనుడు ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆ రాజు ఈ మహర్షికి బంధుమిత్ర పరివారంగా సేవలు చేస్తాడు. రాజు రాణి కూడా ఈ మహర్షిని తీసుకెళ్లి తమ పడకటింట్లో హంసతూలికా తల్పంపై పడుకోబెట్టి ఆయనకు పాదాలు ఒత్తుతుంటారు. ఆయన ఎప్పుడూ కూడా అలాంటి హంసతూలికా తల్పం లాంటి వాటిని వెరగడు. ఆ తల్పం పైన పడుకుని 21 రోజులు చవనుడు కదలకుండా నిద్రపోతాడు. ఆ 21 రోజులు వదలకుండా ఆ రాజదంపతులు ఆయనకు సేవ చేస్తూనే ఉంటారు. 22వ రోజున ఆ మహర్షి లేచి వాళ్ళను పలకరించకుండానే ఏమీ అనకుండానే గబగబా నడిచి వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ రాజదంపతులు ఆయన వెంటనే వెళ్తారు. కొంత దూరం ఆయన వేగంగా నడిచి అదృశ్యమైపోతాడు. వాళ్ళు దూరం నుంచి ఆయనకు నమస్కారం చేసి వెనక్కు తిరిగి రాజమందిరంలోకి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆయన మరొక తల్పంపై పడుకుని ఉంటాడు. దంపతులు మళ్ళీ పాదసేవ చేయడం మొదలు పెడతారు. ఆయన మళ్ళీ 21 రోజులు నిద్రపోతాడు. తరువాత లేచి నాకు తలస్నానం, అభ్యంగ స్నానం కావాలని అంటాడు. వాళ్ళు అలాగే తైలమర్దన చేసి వేడి నీటితో అభ్యంగ స్నానం చేయిస్తూ ఉండగా మధ్యలో అంతర్ధానం అయిపోతాడు. మళ్ళీ కొంతసేపు గడిచిన తర్వాత అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కడి నుంచో వచ్చి స్నానం చేస్తాడు. ఆ తరువాత ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి అంటాడు. ఈ రాజదంపతులు అనేకమైన పిండి పదార్థాలను సిద్ధం చేసి వడ్డించి తినండి స్వామి అంటే మళ్ళీ అంతర్ధానం అయిపోతాడు. మళ్ళీ మర్నాడు వచ్చి కనపడతాడు. నాకు మీ రథం మీద ఊరంతా తిరగాలని ఉంది అంటాడు. కానీ గుర్రాలైతే పనికిరావు, నువ్వు నీ భార్య ఆ రథాన్ని లాగాలి అంటాడు. పాపం ఆ రాజదంపతులు ఇద్దరు రథం లాక్కుంటూ తిరుగుతారు.
కోలపుచ్చుకొని వాళ్లను పొడిచి పొడిచి కొడతాడు. వాళ్లకు దెబ్బలు తగులుతాయి, రక్తం కారుతుంది. అయినా వాళ్ళు ఏమీ చలించలేదు. అలాగా పరీక్ష చేసి చివరకు వాళ్ళను కృషింపజేసి ఎంతసేపు తిప్పారంటే చివరికి కృషించిన వాళ్లకు వార్ధక్యం వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత చివరికి ఒకనాడు రథం దిగి వాళ్ళిద్దరినీ అలా స్పృశిస్తాడు. అంతే, ఒక అద్భుతం జరుగుతుంది. బలము, యవనము, ఆరోగ్యము వాళ్లకు లభిస్తాయి. అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి బలము, తేజస్సు, ఆరోగ్యము, దివ్య శరీరాలు వాళ్లకు వచ్చేస్తాయి. చవనుడు వాళ్ళను, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, నేను రేపు గంగానదీ తీరంలో యజ్ఞం చేస్తాను, అక్కడికి రండి అని అంటాడు. ఆ రాజదంపతులు చవన మహర్షి యజ్ఞం చేస్తున్నాడు అని అంటే ఏదో ఒక తాటాకు పాక వేసుకుని ఉంటాడు అని అనుకుంటారు. కానీ అక్కడ మణిస్తంభాలతో కూడిన భవనాలు ఉంటాయి. అటువంటి అంతకు ముందెనడూ కూడా వాళ్ళు చూడలేదు. ఆ భవనం లోపల నుంచి వేణుగానాలు గంధర్వుల చేత ఆలపించబడుతూ వినిపిస్తూ ఉంటాయి. ఆ దివ్య భవనంలో చవనుడిని ఆ భార్యభర్తలు ఇద్దరూ చూస్తారు. వాళ్ళు ఆయనను దర్శనం చేయగానే ఆ భవనాలతో సహా అన్నీ అంతర్ధానమైపోతాయి. అక్కడ ఏమీ ఉండవు, అన్నీ మాయమైపోతాయి. అయినా ఆ రాజదంపతులు ఆయన దర్శనం కోసమని ఇంటికి వెళ్ళిపోకుండా ఎదురు చూస్తూనే ఉండిపోతారు. ఆ ప్రకారం ఆ రాజదంపతులను పరీక్ష చేసి చిట్ట చివరకు వాళ్ళ దగ్గరికి రాగానే, రాజా, నీ ఇంద్రియములకు ఎంత శాంతి ధమము ఉంటుందోనని పరీక్షించాను. నువ్వు ఈ లోకంలో సామాన్యుడు కావు, నువ్వు నిజానికి క్షత్రియుడివి. సాధారణంగా నీకు ఆగ్రహము, క్రోధము, అహంకారము అన్నీ ఉండాలి. కానీ ఇటువంటి సహనశక్తి నేనెక్కడా చూడలేదయ్యా. నీ వంశంలో వర్ణ సంకరం జరుగుతుందని బ్రహ్మగారు చెప్పారు. నీవు ఏదైనా సరే చిన్న తప్పు చేస్తావేమో, నీ వంశం లేకుండా చేద్దామని, నీ చేత ఒక తప్పైనా చేయిద్దామని సంకల్పంతో వచ్చాను నేను. నీవు తప్పు చేయకపోగా నా యందు అపారమైన భక్తి శ్రద్ధలతో నాకు ఎంతో సేవ చేసి నేను నీకు రుణపడేటట్లు చేశావు. నీకు ఒక వరం ఇస్తున్నాను. నీ వంశంలో వర్ణ సౌకర్యం ఏమీ రాదు, కానీ అది బ్రహ్మవాక్కు కాబట్టి నీ వంశంలో మూడో తరంలో బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి ఒక కొడుకు పడతాడు. నా మనవడు బుచ్చీకుడు అనేవాడు ఉంటాడు. అతడు నీ తనయుడు గాది అనేవాడి కుమార్తెను పరిణయమాడి జమదగ్ని అనే మహర్షిని కంటాడు. నా మనవడు సమస్త ధనుర్వేదమును ఈ జమదగ్నిలో నిలుపుతాడు. ధనుర్వేదము అనేటువంటి ధనుర్విద్య అంతా, అస్త్రశస్త్రముల రహస్యాలన్నీ నాలో ఉన్నాయి. నా వంశంలో అవి నిలిచి ఉంటాయి. జమదగ్నికి ఆ అస్త్రబలమంతా వస్తుంది. అతడి కుమారుడుగా పరశురాముడు పుడతాడు. గాదికి బ్రహ్మర్షి అనబడే విశ్వామిత్రుడు పుడతాడు అని చెప్పి చవనుడు వెళ్ళిపోతాడు. చవనుడు చెప్పినట్లుగానే బుచుకుడి మూలంగా భార్గవ వంశంలో జమదగ్ని పుడతాడు. ఆయనకు కుమారుడిగా పరశురాముడు పుట్టాడు. కుసుగు వంశంలో విశ్వామిత్రుడు పుడతాడు. చవన మహర్షి ఒకనాడు నర్మదా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఒక మహాసర్పం వచ్చి ఆయన శరీరాన్ని చుట్టుపెట్టుకుని పాతాల లోకానికి ఈడ్చుకుంటూ పోతుంది. దాని నుంచి ఆయన విడిపించుకోలేకపోతాడు. ఆయనకు కూడా ప్రమాదం సంభవించిందన్నమాట. పరమేశ్వరుని ధ్యానిస్తే ఆయన కటాక్షం వలన చవనుడికి చివరికి ఏమీ జరగలేదు. కానీ ఆయనను అది పాతాళలోకానికి తీసుకెళ్లిపోయింది. పాతాళంలో ఆయనకు ప్రహ్లాదుడి యొక్క దర్శనం లభిస్తుంది. ఈయనను చూడగానే ప్రహ్లాదుడికి ఒక అనుమానం వస్తుంది. ఇంద్రుడు నా మీద కక్ష కట్టుకుని ఉన్నాడు. ఈ పాతాళలోకంలో నేను ఎక్కడున్నానో ఆ నగరానికి దారేది తెలుసుకోమని ఈయనను చారుడుగా పంపి ఉండవచ్చు. ఈ మునివేషంలో వచ్చిన వాడు ఇంద్రుడు మనిషేనేమో అని అనుకుని ఈ విషయాన్ని చవనుడితో అంటాడు ప్రహ్లాదుడు. అయితే చవనుడు ఆయనతో, నాకు ఇంద్రుడితో పరిచయం లేదు, నేను చవనుడు అనే ఋషిని. నర్మదా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఒక పెద్ద సర్పం నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందని చెబుతాడు. ప్రహ్లాదుడు చవనుడితో, మునీంద్ర, నీ రాక వలన నేను పవిత్రుడయ్యాను. నేను అదృష్టవంతుణ్ణి. నేను శ్రీహరి భక్తుణ్ణి. ఇన్నాళ్ళుగా నేను ఈ పాతాళ లోకంలో ఉన్నాను. భూలోకంలో అనేక తీర్థములు, పుణ్యక్షేత్రములు, నదులు ఉన్నాయి కదా, వాటిల్లో తిరిగి అక్కడ వాటిని సేవించుకునే భాగ్యం నాకు కలగలేదు. అందువల్ల వాటి చరిత్ర నాకు చెప్పి నన్ను ధన్యం చేయండి అని అంటాడు. ఆ పుణ్యం నాకు ప్రసాదించండి అని అంటాడు. అప్పుడు చవనుడు ప్రహ్లాదుడితో ఇలా అంటాడు, చిత్తశుద్ధి కలిగిన హరిభక్తుడు నీవు, తీర్థాలను సందర్శించాల్సిన ఆవశ్యకత నీకు లేదయ్యా అని చెప్తాడు. ఇలా చవనుడు ప్రహ్లాదుడిని కూడా కలుసుకుంటాడు. ఆ తర్వాత ఒకప్పుడు మధుడు అనే ఒక రాక్షసుడు శివుడు గురించి తపస్సు చేసి ఒక భయంకరమైన, అజేయమైన శూలమును ఒక దానిని పొందుతాడు. ఆ శూలము తన తర్వాత తన కుమారుడికి కూడా ఉపయోగపడాలని కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి ఆ శూలము చేతిలో ఉన్నంతసేపు వారిని ఎవరూ కూడా జయించలేరని వరమిచ్చి, అది చేతిలో లేకపోతే మాత్రం మరణం తప్పదని చెప్పి వెళ్ళిపోతాడు. రావణుడి యొక్క చెల్లెలైన కుంభీనశిని మధుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు లవణుడు అనే ఒక రాక్షసుడు పుట్టాడు. కొంతకాలానికి మధుడు చనిపోతే ఆ శూలం లవణాసురుడికి వచ్చింది. తన తండ్రికి శివుడిచ్చిన ఆ శూలాన్ని తన పూజా మందిరంలో ఉంచి పూజ చేస్తూ ఉంటాడు. లవణాసురుడు పెరిగి పెద్దవాడైన తరువాత ఆ శూలంతో అనేక మంది మహర్షులను, సజ్జనులను బాధ పెడుతుంటాడు. వారిని ఎవరూ కూడా జయించలేకపోతున్నారు. మరీచి, కశ్యపుడు, కులస్థుడు, బుచ్చికుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా చవనుణ్ణి ప్రార్థిస్తారు. ఈ లవణాసుని చంపడం ఎలాగో మాకు అర్థం కావటం లేదు, నువ్వు సహాయం చేయవలసిందే అని అడుగుతారు. ఆ సమయానికి రాముడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు. రావణాసుడు కూడా వెళ్ళిపోతాడు. వీడి యొక్క విషయము రాముడు సభకు వస్తుంది. అప్పుడు రాముడు తన తమ్ముడైన శత్రుఘ్నుని పిలిచి తన బలంలో సగం బలం ఇచ్చి వాడిని చంపమని పంపిస్తాడు. శత్రుఘ్నుడేమో లవణాసుడి కోసం వెళుతూ దారిలో వాల్మీకి ఆశ్రమంలో ఒక రాత్రి గడుపుతాడు. అప్పటికి సీతామహాసాద్ది అరణ్యవాసంలో రెండవసారి ఆశ్రమవాసం చేస్తూ ఉంటుంది.
అదే సమయంలో ఈ చమన మహర్షి శత్రుఘ్నుడికి దర్శనమిస్తాడు. ఆయన శత్రుఘ్నుడితో నీకు ఒక ఉపాయం చెప్తాను, లవణాసురుని చంపడం అంటే సులభం కాదు. వాడి దగ్గర శివుడు ప్రసాదించినటువంటి శూలం ఒకటి ఉంది. లవణాసురుడు ఆ శూలంతో మహాబల సంపన్నుడై మాందాత అనే చక్రవర్తిని చంపాడు. వాడు అజేయుడు సుమా. వాడి దగ్గర ఆ ఆయుధం లేనప్పుడు మాత్రమే వాడు చస్తాడు. అది లేని సమయంలో మాత్రమే వాడిని చంపాలి అని బోధించి వెళ్ళిపోతాడు. అది లేని సమయంలో అంటే రాత్రి సమయంలో లవణాసురుని శత్రుఘ్నుడు చంపుతాడు. ఇలా లవణాసురుడు వదకై శత్రుఘ్నుడికి శక్తినిచ్చి ఉపాయం కూడా చెప్పినవాడు ఈ చవన మహర్షి.